భిక్ష పెట్టి ఆ రోజు ఎమ్మెల్యేగా టికెట్ ఇప్పించి మరి ఆ రోజు నేను ఎమ్మెల్యేగా గెలవటం జరిగింది. మరి అలాగే 2004 2009 రాజశేఖర్ గారి ఆధ్వర్యంలోనే మరి ఆయన ఎమ్మెల్యే టికెట్లు మళ్ళీ ఇవ్వటం, మళ్ళీ నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళటం జరిగింది. 2009 రాజశేఖర్ రెడ్డి గారు మరి మంత్రిగా కూడా నాకు ఇవ్వటం జరిగింది. ఆయన మంత్రిగా ఇచ్చిన తర్వాత 3 నెలలకే ఆయన అటర్మర్ను పొందటం నిజంగా నా రాజకీయ చరిత్రలో నా జీవితంలో అది తీరని లోటు. అది వెంటనే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర పెట్టినప్పుడు ప్రకాశం జిల్లాలో అడుగు పెట్టినప్పుడు నీ మంత్రిగా ఉంటే నీ మంత్రి తీసేస్తామంటే కూడా నేను కానీ మా ఇంట్లో వాళ్ళు కానీ ఎవ్వరు కూడా ఒక్క నిమిషం ఆలోచించలేదు. మంత్రి పోయినా పర్వాలేదు, మనకి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ముఖ్యమని చెప్పి ఆ రోజు నేను మంత్రికి ఒక్క నిమిషం కూడా ఒకరోజు కూడా ఆలోచించకుండా జగన్మోహన్ రెడ్డి గారితో మా పయనం అని చెప్పి ఆ రోజు పోవటం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనతోటి ప్రయాణించాం. మరి 2012 బై ఎలక్షన్లో గెలవడం జరిగింది. 2014 మళ్ళీ ఓడిపోవడం జరిగింది. 2019 మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వటం, నా మంత్రి ఇవ్వటం, ఇవన్నీ కూడా మీ అందరికీ తెలుసు. నేను పార్టీ ఆవిర్భావం నుంచి కూడా అందరి మరి వైఎస్ఆర్ పార్టీలో కీలక నాయకుడిగా వ్యవహరించడం జరిగింది. జిల్లాలో నాకు 1999 ఎమ్మెల్యే అయినప్పుడే రాజశేఖర్ గారు జిల్లా అధ్యక్షుడిగా ఇవ్వటం కూడా జరిగింది. అప్పుడు నాకు జిల్లాలో సత్సంబలు కలిగి ఉన్నాను. ప్రతి నియోజకవర్గంలో మరి కలిగి ఉంటే మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. మొదట ఏమన్నా చెన్నై హవాలా అన్నాడు ఒకడు, తర్వాత రకరకాలుగా భూమి కబ్జాలు అన్నారు, తర్వాత ఈ మధ్యకాలంలో వైజాగ్ నుంచి వస్తాయి స్టేట్మెంట్. అక్కడ మళ్ళా సినిమాలో డబ్బులు పెట్టుబడి పెట్టాను అంటాడు. ఈరోజు ఒక ఆయన మాట్లాడతాడు గోనె ప్రకాశ్రావు అని, ఆయన ఏం మాట్లాడుతున్నాడు, వైవి సుబ్బారెడ్డి రాజకీయ భిక్ష పెట్టాడు, వైవి సుబ్బారెడ్డి వల్లే రాజకీయ నాయకుడు అయ్యాడు అన్నాడు. మా నాన్న 78 కంటెస్ట్ చేశాడు జనతా పార్టీ. రాజకీయాలు మా ఫ్యామిలీ ఉందో ఎవరి ఫ్యామిలీ ఉందో ఒకసారి మాట్లాడేవాడికి తెలుసుకోవాలి. ఆ గోనె ప్రకాశ్రావు వైవి సుబ్బారెడ్డి ఇంద్రుడు చంద్రుడు అన్నాడు, అలాగే వాళ్ళ భార్య దేవత అన్నాడు. ఓకే, నీకు వాళ్ళు దేవుడు దేవతగా కనిపిస్తే సంతోషం, కానీ నా గురించి మాట్లాడాల్సిన అవసరం ఆయనకేమొచ్చింది అని అడుగుతా ఉన్నా. ఎక్కడో తెలంగాణలో ఉన్నవాడివి, నువ్వు నా గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? 100 కోట్లు సంపాదించాలన్నావు, అది ఎక్కడ ఎక్కడ ఉన్నాయో చెప్తే నేను ఎదుర్కొని తీసుకొచ్చుకుంటా. అలాగే నన్ను తిట్టడంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోతాడంటాడు. మరి భారతమ్మని అవినాష్ రెడ్డిని అరెస్ట్ అయిన తర్వాత భారతమ్మని నోటీస్ ఇస్తానంటాడు, ఇది ఖచ్చితంగా జరిగిద్ది అంటాడు. మరి వైవి సుబ్బారెడ్డిని పొగుడతాడు, ఏంటిది
ఇది ఏం జరుగుతుంది అంటే ఈ రకంగా కొంతమంది పోగొట్టడం కొంతమంది మమ్మల్ని విమర్శించడం ఈ రకంగా కావాలని చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి నేను ఒకటే చెప్తా ఉన్నా అలాగే మన జిల్లా సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు నేను మొదటి నుంచి కూడా పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మొదటి నుంచి నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఉన్నారు వాళ్ళు ఏ పని వచ్చినా నేను మంత్రిగా ఉన్నా మంత్రిగా లేకపోయినా ఏ పని వచ్చినా నేను చేసేదానికి ప్రయత్నం చేశాను తప్ప ఎవరికి అన్యాయం చేసిన దాఖలాలు లేవు ఎవరికైనా ఒక్కరికి ఈ జిల్లాలో ఒక్కరికి అన్యాయం చేసినట్టు చెప్పమనండి చెప్తాను మరి ఎమ్మెల్యేల చేత సీఎంకి ఫిర్యాదులు చేపిస్తారు వాసు ఇంటర్ఫీర్ అవుతాడు అవుతున్నాడు మా కాన్స్టిట్యూన్సీలో అని చెప్పి ఫిర్యాదులు చేస్తారు సరే మీకు అంత ప్రాబ్లం అయితే నేను పట్టించుకోను కానీ ఒకటైతే చెప్తా ఉన్నా నేను రాజకీయాలు మొత్తం నుంచి కూడా కార్యకర్తల కోసం పనిచేశాను తప్ప నేనేదో డబ్బులు సంపాదించుకొని దోచుకున్నాను కాదు మీరు ఎన్ని చేసుకున్నా నేను ఒకటే చెప్తా ఉన్నా రాజకీయాల్లో విశ్వసనీయత ఉండాలా మరి నేనైతే ఒకటే అడుగుతా ఉన్నా నేను వైఎస్ఆర్ పార్టీలో పార్టీ కోసం ఎంత శ్రమించానో నాకు తెలుసు ఎన్ని బాధపడ్డానో నాకు తెలుసు కానీ ఏమి చేయకుండానే ఈ రకమైన నిందలు ఈ రకమైన ఆరోపణలు నిజంగా చెప్తా ఉన్నాను ఇది భరించలేకున్నాను కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎవరైనా కలిసిన బాలినేని వాసు ఎట్లా అంటాడు చెప్తారు ఈ రకంగా కార్యకర్తలకు న్యాయం చేస్తుంటే నా మీద ఫిర్యాదు చేయటం ఈ రకంగా చేయటం నిజంగా చాలా బాధకరమైన విషయం చాలా బాధపడుతూ ఉన్నాను ఈ విషయంలో లేకపోతే నా మీద లేకపోతే నా కొడుకు మీద ఆరోపణలు చేయటం ఆరోపణలు చేసేవాడు ఒకటి తప్పు చేశాను చూపించమనండి ఒక్క ఆధారం చూపించమనండి ఏంది ఇది ఎక్కడ పోతుంది ఇది ఎవడో అమెరికా నుంచి పంచప్రభాకర్ ఫోన్ ఇది చేస్తారు ఇది వాళ్ళ చేత మాట్లాడిస్తారు ఏం చేసాము ఈ పార్టీకి మేము ఏమైనా తప్పు చేసామా ఫలాన్ని తప్పు చేసామని చెప్పమనండి ఈరోజు పార్టీ నుంచి నేను రాజకీయాల నుంచి మారుకుంటాను మాట్లాడితే పార్టీ మారుతున్నాను అంటారు పార్టీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే నాయకులే ప్రచారం చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా నిన్న మన వచ్చిన వాళ్ళు నేను మొదటి నుంచి రాజశేఖర్ గారి కుటుంబానికి అంటుపెట్టుకున్నానండి నన్ను ఏ రకంగా ఈ రకంగా టార్చర్ చేస్తూ ఉన్నారు నాకు అర్థం కావటం లేదు ఇది మంచి పద్ధతి అని అడుగుతా ఉన్నా ఎస్ నేను 3 జిల్లాలో రీజనల్ కోఆర్డినేటర్గా వేశారు 25 రోజులు మరి ఒంగోలు గడప చేయాలి కాబట్టి మళ్ళీ నాకు మన అక్కడ పోయి తిరగటం కష్టమవుతుంది కాబట్టి నేను మానుకున్నా దాన్ని మళ్ళీ సీఎం గారు కూడా చెప్పాను ఆయన కాదు చేయాలన్నాడు కాదు సార్ నేను చేయలేనన్నాను సరే అన్నారు దానికి రకరకాలుగా మాట్లాడతారు నేను ఒకటే చెప్తా ఉన్నా నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా నేను వైఎస్ఆర్ పార్టీ ఎవరైతే కార్యకర్తలు మొదటి నుంచి ఉన్నారో నాయకులు ఉన్నారో వాళ్ళ కోసం ఏ త్యాగమైనా చేస్తాను కానీ నేను మట్టి చెప్తా ఉన్నా ఇట్లాంటి మరి ఇంత బాధాకరమైన విషయం జరగటం నిజంగా చాలా బాధ వేస్తుంది నాకు మరి ఎందుకు చేస్తున్నారో అయితే నాకైతే తెలియదు ఇది మటుకి మరి భగవంతుని తేల్చాలి
అసలు ఏమి లేకుండా ఈ రకంగా మా మీద బరువు చల్లటం ప్రయత్నం చేయటం ఎంతవరకు కరెక్ట్. ఒకసారి అందరూ కూడా వాళ్ళు చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆలోచించుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మీరు మీరు తెలిసిపోతుంది ఎవరు మీకు మీరు అర్థం చేసుకోవాలా? పేర్లు వాళ్ళ పేర్లు చెప్పి నేను వాళ్ళు చేసే తప్పుడు పనులు కూడా నేను పార్టీ మరి నేను చెప్పడం సబబు కాదు. పార్టీకి బాధ్యత వహించినోడు కాబట్టి నేను పార్టీ వాళ్ళ గురించి నా చెప్పడం బాగుండదని చెప్పి నా ఉద్దేశం. ఈ స్టేజ్ కూడా అంటే నేను ఆ పార్టీకి అట్లా కట్టుబడి ఉన్నాను కాబట్టి నన్ను ఈ రకంగా చేస్తూ ఉన్నారు వాళ్ళు. అది అలసుగా తీసుకున్నారు. అది నిజంగా మీకు తెలుసు ఎవరు చేస్తున్నారు అనేది మీరే ఊహించుకోండి. అంటే అయితే ఒంగోలు నియోజకవర్గంలో చూస్తుంది ఇటీవల కాలంలో ప్రత్యేకంగా అసలు మీ ప్రమేయం లేకుండా అన్ని జరిగేటట్టు కార్యక్రమాలు జరుగుతున్నట్టు ఒక వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా సంకేతాలు కానీ కనపడతాం. ఇది మీరు ఎలా తీసుకుంటారు అంటే డిఎస్పీ కోచింగ్ కావచ్చు, నిన్న మార్కాపురం ఇష్యూ కావచ్చు, అన్నింటిలో మిమ్మల్ని కావాలని క్రిటికల్ చేసి ఇబ్బంది పెట్టే పరిస్థితి. ఒంగోలు నియోజకవర్గంలో నాకు వ్యతిరేకంగా ఎప్పుడు ఎక్కడ జరగలేదు. నిన్న పోస్టింగ్ డిఎస్పీ పోస్టింగు జనరల్గా జరిగింది. మరి ఎట్లా జరిగిందో మీకు తెలియదు. దానికి సేమ్ మరి చెప్పాను మారుస్తానని చెప్పారు. నేను నాకు ఎప్పుడు కూడా నేను ఇప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంతమంది ఇన్ఛార్జ్లు ఉన్నారు. నేను ఎప్పుడు కూడా సీఎంకి ఎప్పుడు కూడా నేను కంప్లైంట్ చేసేవాడిని కాదు. నాకు మెంటాలిటీ అది కాదు. ఏదో ఉంటే వాళ్ళగా చెప్తాను నేను ఇంత కంప్లైంట్ చేసి ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ నాకు కాదు. ఒకరి మీద చచ్చిపో కొన్ని వచ్చినాయి రాజీనామా ఒకటైతే చెప్తున్నాను. రీజనల్ కోఆర్డినేటర్కి నేను రాజీనామా చేయడం కారణం మూడు జిల్లాలు తిరుగుతూ మరి ఒంగోలు కాన్స్టిట్యున్సీలో గడప గడప తిరగటం ప్రాబ్లం అవుతుందన్న ఉద్దేశంతో నేను రాజీనామా చేశాను. అది వరకు క్లియర్ అది చాలా రోజులు చెప్తా ఉన్నా ఎందుకు నా రీజనల్ కోర్టు మూడు జిల్లాలు తిరగటం మళ్ళీ ఈ గడప గడప తిరగలేకపోవటం ఇవన్నీ అవసరం అని చెప్పి అంటానన్నా దానివల్ల రాజీనామా చేశాను తప్ప. కానీ నేను జిల్లాలో అన్ని కాన్స్టిట్యున్సీలో నాకు అందరికి వస్తారు. వచ్చిన వాళ్ళకి ఫోన్లు చేయటము సహాయం చేసాను తప్ప ఎవరి దగ్గరన్నా ఆర్థికంగా కానీ ఏమన్నా కానీ ఏమన్నా చేసినట్టు దాఖలా ఉంటాయా వాళ్ళకి సహాయం చేశాను తప్ప. మొదటి నుంచి నమ్ముకున్నటువంటి పార్టీ వాళ్ళకి సహాయం చేశాను తప్ప వేరే చేయలేదు. చాలా బాధ వేస్తుంది ఈ విషయంలో మటుకి. నేను టికెట్ ఇచ్చిన వాళ్ళే నా మీద కంప్లైంట్ చేసే పరిస్థితి ఉందంటే నిజంగా అట్లా చెప్పిస్తున్నారు పాపం. వాళ్ళు కూడా తప్పేం లేదు, వాళ్ళు చెప్పిస్తున్నారు చెప్పించుకొని అని చేయండి. నేమేం చేయండి, నేను ఒకటే చెప్తున్నాను. నన్ను నాకు రాజకీయం ఏ ఇబ్బందులు వచ్చినా కానీ నన్ను నమ్ముకొని నన్ను మటుకి నేను వాళ్ళ కోసం ఎంతవరకైనా పోరాడతాను కూడా తెలుసు. మరి పుకారులు చేస్తా ఉన్నారు, మరి ఏం చేస్తాము? మీడియా పుకారులు చేస్తున్నారు అంటే నాకు జరిగే పరిణామాలను బట్టి మీరు అటు ఊహించుకుంటున్నారు. చూడాలి
నేను నా ఒంగోలు కాన్స్టిట్యూన్సీలో ఎవరికి నా మీద ఎవరికి వ్యతిరేకత లేదు, గ్రూపులు లేవు, నెక్స్ట్ ఆల్టర్నేటివ్ లేదు, ఎప్పుడు కూడా నా మీద వ్యతిరేకంగా ఉంటుంది. జిల్లాలో మిగతా కాన్స్టిట్యూన్సీలో జరుగుతున్న పరిణామాలు నేను చూడలేకపోతా ఉన్నా కొన్ని విషయాలు, అది నేను బాధతో చెప్తున్నాను. కానీ వాళ్ళు నా మీద కంప్లైంట్ చేసే పరిస్థితి వస్తుంది, ఏం చేయాలి? ఉందనే కదా చెప్తున్నాను, పేరు చెప్పడం ఎందుకు? ఒక పార్టీని ఒక పార్టీ ఆవిర్భవించి ఉన్నవాడిని నేను, పార్టీలో పేర్లు చెప్పడం ఎవరున్నారో మరి మీరే తెలుసుకోవాలా, అర్థం చేసుకోవాలి. నేను పార్టీ ఒక పేర్లుగా నేను ఉచ్చరించను. మాకు జరుగుతున్నటువంటి పరిస్థితులు చాలా అంటే ఏమీ లేని కల్పించి చేసినటువంటి పరిస్థితులు ఉంటాం, నిజంగా చాలా దారుణం. ఇప్పటికి పార్టీయే అధిష్టానం, వాళ్ళే ఎండ్ చేస్తారని నేను అనుకుంటాను. నాయకుల మీద చెప్పిందే కదా, నేను చెప్పాను కదా క్యాడర్ కోసం ఎంత దాకా పోరాడతానని చెప్తా ఉన్నా. నా రాజకీయం ఇబ్బంది పడినా కూడా నేను క్యాడర్ కోసం పోరాడతాను. జిల్లాలో ఒక రాజకీయ ఆధిపత్యంలో భాగంగా రాజకీయంగా ఇద్దరు వ్యక్తుల మధ్య ఏమో మరి అవన్నీ నాకు సంబంధం లేదు. నేను మటుకి వైసీపీ కార్యకర్తలు మరి మొదటి నుంచి ఉన్న కార్యకర్తల కోసం నేను పోరాటం చేస్తున్నా. చాలా మరి చాలా జరుగుతూ ఉన్నాయి, అవన్నీ కూడా పరిశీలించుకుంటూ చెప్తా ఉన్నాను. అసలు జగన్ ఎవరైనా జగన్ చెప్పినా కూడా మా కోపం వస్తుంది అన్న, మా ఫీలింగ్ నేను ఒకటి చెప్తాను, వాళ్ళకి సిగ్గు లేదు, వాళ్ళకి పార్టీ మీద ప్రేమ లేదు, వాళ్ళకి ఒక ఇది లేదు, వాళ్ళ పబ్బం కట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అట్లాంటి నీచపు ఎదవులకి వాళ్ళు చేసే పని కూడా నిన్న చేయమంటారా, పార్టీని బొరుసపట్టి ఉంటారా పేరు చెప్పి? వాళ్ళు నేనే చెప్తున్నా, నేనైతే మనస్ఫూర్తిగా చెప్తున్నా పార్టీ కోసం పోరాడని చెప్ప. మనం మీరు చూశారు ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎంత ఎంత రాత్రి మొగలు పోరాడాలని లేదా, ఎవరు పోరాడారు చెప్పమండి. ఎవరు చేసేస్తాం, చెప్పండి.
అధిష్టానం దృష్టిలో ఉంది, దాని మీద చర్యలు తీసుకుంటానని అనుకుంటున్నా. తీసుకుంటే మంచిది,